పవర్ కట్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కరెంటు కోతలు లేకుండా ఉండే విధంగా సీఎం జగన్ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. పవర్ కట్ విషయంలో మరి రకరకాలుగా ఈ దీంట్లో మెసేజ్ సోషల్ మీడియాలో మెసేజ్ పెడతా ఉన్నారు. అది కేవలం దుర్మార్గంగా చేస్తున్నటువంటి అన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటంటే కోళ్లు ప్రాబ్లం అవటం వల్ల పవర్ కన్సంప్షన్ తక్కువగా ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు మరి పీక్ పీరియడ్లో రేట్స్ కొన్నా రేట్స్ 20 రూపీస్ ఉన్నా కూడా ఏమైనా కానీ కొనేయండి, మనకి కరెంటు కోత ఉండకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకోవడం జరిగింది. దాని ప్రకారమే చేస్తున్నాం, అందరూ ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఢిల్లీలో కూడా 6 అవర్స్ కరెంట్ కట్టుంటే మరి ఈ ప్రతిపక్షాలు మరి కేంద్రంలోని వాళ్ళ నుంచి ఏం మాట్లాడరు? మరి ఈ రకంగా ఆంధ్రప్రదేశ్నే ఎత్తి చూపిస్తారు. పక్క రాష్ట్రాలు కరెంట్ కట్టు ఉన్న విషయం కూడా మా ద్వారకేం తెలియనట్టుగా నటిస్తారు. నేను ఒకటే చెప్తా ఉన్నాం, మన రాష్ట్రంలో ఎంత ఇది ఉన్నా కానీ పవర్ స్కేర్సిటీ ఉన్నా కానీ మరి పవర్ కొన్ని ప్రజలకు ఇచ్చేదానికి ఎంత ఖర్చు పెట్టాయినా కూడా ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారు సిద్ధమయ్యారు. కాబట్టి పవర్ కట్లు లేవు, కేవలం ఇది వాళ్ళు ఎవరు ఈ మెసేజ్లు పెడుతున్నారో దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. తప్పకుండా వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మ్యాక్సిమం పవర్ కట్ లేకుండా మరి ఈ రాష్ట్రంలో జరుగుతుందని కూడా తెలియజేసుకుంటాం. మాట్లాడుతున్నాను కదా, ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు టెక్నికల్ గా ఏంటంటే అధికారులకు కొంత తెలుస్తుంది, కాబట్టి వాళ్ళు టెక్నికల్ విషయాలు కొన్ని మాట్లాడతారు. అంతేగాని ఏ డెసిషన్ అయినా ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు, కన్సర్న్ మినిస్టర్ మాట్లాడటం జరుగుతుంది. ఇప్పుడు విషయం ఇదే చెప్తా ఉన్నాం, మినిస్టర్ గారు సీఎం గారు డెసిషన్ తీసుకున్నారు. పవర్ విషయంలో మనం ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాలని ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకున్నారు, ఆ ప్రకారం జరుగుతుంది. ఈ కోల్ స్కేర్సిటీ ఒక తెలంగాణలో తప్పితే మిగతా రాష్ట్రాల అన్నింటిలో ఉంది. ఎక్కడైనా చూసుకోండి, ఎక్కడైనా పవర్ కట్లు మిగతా రాష్ట్రాల్లో వెరిఫై చేసుకోండి. ఢిల్లీలోనే 6 అవర్స్ కరెంట్, కేజ్రీవాల్ స్టేట్మెంట్ ఇచ్చినాడు. మరి అవన్నీ పట్టించుకునే పరిస్థితి అయితే వీళ్ళకి లేదు, కానీ వృద్ధ చదవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు పీపీఏలు కరెంట్లు 4.85 రూపాయలు పీపీఏలు చేసి ఈరోజు రాష్ట్రాన్ని బస్ట్ పెట్టిన పరిస్థితి ఉన్నాయి చంద్రబాబు నాయుడు, అది మర్చిపోవద్దు. నువ్వు ఎన్ని కోట్లు తీసుకుని అంటే పీపీఏ 4.85 రూపాయలు చేసావు మా అందరు తెలుసు. ఈరోజు 2.50 రూపాయలు మేము ఇస్తామంటే కోట్లు ఆపిచ్చే కార్యక్రమం చేస్తున్నందుకు నిజంగా ప్రజలు నిజంగా ఎందుకు గమనిస్తూ ఉన్నారు. 2.50 రూపాయలకి ఈరోజు నీకు సోలార్ పవర్ ఇస్తామంటే కోట్ల ద్వారా మరి అడ్డం పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారంటే నిజంగా అది ఎంత దుర్మార్గం. 4.50 రూపాయలు కట్టాలంట, 2.5 రూపాయలకి వద్దంట, ఏంటి మాకు అర్థం కావట్లేదు. ఇంత దుర్మార్గం ఉంది మరి ఈ ప్రతిపక్షంలో చేస్తున్న కార్యక్రమం. మరి ఏది చేసినా కానీ కరెంటు ప్రజలకి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేస్తాం.